ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం అతన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలన్నీ పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులకు మాత్రమే వర్తించేవి. ఊరిలో పొలాలు కౌలుకిచ్చి ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకునే భూస్వాములు కూడా గతంలో ప్రభుత్వ లబ్ధి పొందేవారు. పొలంలో కాయకష్టం చిందించే బక్క రైతు మాత్రం పెట్టుబడికి నిధులు లేక అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి కుదేలయ్యేవాడు. అప్పుల బాధ పెరిగితే ఆత్మహత్యలే శరణ్యం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. కౌలు రైతుని కూడా పూర్తి స్థాయిలో రైతుగా గుర్తించి జగన్ ప్రభుత్వం రైతు భరోసాకి అర్హుల్ని చేసింది. కౌలు రైతు కార్డులు ఇస్తూ వాటిపై బ్యాంకు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కౌలు రైతులు ప్రభుత్వ సాయం అందుకోబోతున్నారన్నమాట. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 12,500 రూపాయలు సాయం అందిస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ ఆర్థిక సాయం మినహాయించి మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. అయితే సీఎం జగన్ ఎక్కడ ఏ రైతుకి అన్యాయం చేయడం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని లెక్కలోకి తీసుకోలేదు. కేవలం భూ యజమానులకు మాత్రమే 6,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. అంటే కేంద్రం ద్వారా కౌలు రైతులు పొందే లబ్ధి సున్నా. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తోంది. వీరికి పూర్తి మొత్తం 12,500 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. భూ యజమానికి మాత్రం సాయాన్ని 6,500 రూపాయలకు పరిమితం చేసింది. అంటే జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రతి రైతు 12,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందుకోబోతున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.